हाय फ्रेंड्स, दिस इज ऑल इन वन बालाजी। वेलकम टू माय चैनल ग्लोबल विलेज ऑल इन वन प्लेस। ముందుగా అయితే మీరు థంబ్నైల్ చూసుంటారు కదా, ఈ రోజు మనం థ్యాంక్ యూ బ్రదర్ మూవీ యొక్క రివ్యూ చెప్పుకుందాం। ముందుగా అయితే ఈ మూవీ అనేది డైరెక్ట్ మూవీ కాదు, అంటే డైరెక్టర్ స్టోరీ స్క్రీన్ ప్లే రాసుకొని వచ్చిన మూవీ కాదు, ఇది రీమేక్ మూవీ, నైజీరియన్ మూవీ అన్నమాట। అందులో ఎలివేటర్ బేబీ అనే మూవీ ఉంది నైజీరియాలో, నైజీరియన్ లాంగ్వేజ్లో, ఆ మూవీకి రీమేక్ మూవీయే ఈ థ్యాంక్ యూ బ్రదర్ అన్నమాట। ముందుగా స్టోరీ విషయానికి వస్తే, ఒక ప్రెగ్నెంట్ లేడీ అండ్ అలాగే ఒక యారగంట్ యాటిట్యూడ్ ఉన్న ఒక మన హీరో ఇద్దరు కనుక ఒక లిఫ్ట్లో స్టక్ అయిపోతే వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, ఏంటి వాళ్ళు అసలు ఆ లిఫ్ట్లో నుంచి ఎప్పుడు బయటకు వస్తారు, అసలు వచ్చారా లేదా, ప్రెగ్నెంట్ లేడీ కదా ప్రియా, ఆ ప్రియాకి ఎలా ఉంది, ఒకవేళ పుట్టినప్పుడు వస్తే ఆ హీరో కాపాడాడా లేదా అనేది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి। అండ్ రోల్స్ విషయానికి వస్తే మనకి ఆఫ్టర్ ఏ ల్యాంగ్ గ్యాప్ తర్వాత క్షణం అండ్ అలాగే రంగస్థలం తర్వాత మంచి పర్ఫార్మెన్స్ రోల్ ఉన్న రోలు అనసూయ గారిది। అండ్ అలాగే హీరో అశ్విన్ వచ్చేసి అభి క్యారెక్టర్ చేసినటువంటి అశ్విన్, ఒక షార్ట్ ఫిలిం ఒక ఫిలిం తర్వాత మంచి నిరు స్క్రీన్ ప్లే మంచి ఎక్కువ నిడి ఉన్న క్యారెక్టర్ అనేది ప్లే చేశాడు హీరో అశ్విన్। అండ్ అలాగే ఈ మూవీ యొక్క ప్లస్లు మైనస్ చూసుకుందాం। ఈ మూవీ యొక్క ప్లస్లు చూసుకుంటే స్టోరీ లైన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ అలాగే కొత్తగా ఉంది। లిఫ్ట్లోనే ఎక్కువ మనకి 40 or 50 minutes లిఫ్ట్లోనే ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం లిఫ్ట్లో ఉంటుంది, కాబట్టి కొంచెం కొత్తగా ఉంది అండ్ అలాగే ఫ్రెష్గా ఉంది స్టోరీ లైన్ రీమేక్ మూవీ అయినా కూడా। అండ్ అలాగే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి సెకండ్ హాఫ్లో ఎండింగ్ అనేది చాలా త్వరగా అయిపోయింది, అంటే ల్యాగ్ లేకుండా కంక్లూజన్ అనేది త్వరగా ఇవ్వటం జరిగింది డైరెక్టర్, అతని సెకండ్ మూవీ అయినా కూడా త్వరగా మంచి కంక్లూజన్ అనేది ఇవ్వటం జరిగింది। అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ప్రియాకి ఫ్లాష్ బ్యాక్లో మనకి 1-2 సీన్స్ మాత్రమే ఉన్నాయి, అది స్టోరీకి తగ్గట్టుగా లేవు ఫ్లాష్ బ్యాక్. అండ్ అలాగే వైవా హర్షాన్ని తీసుకున్నారు కామెడీ కోసం, అది అంతగా పండలేదు అని చెప్పుకోవచ్చు, ఇది కూడా ఒక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు। అండ్ అలాగే మనకి హీరోయిన్ రోల్స్ కూడా ఉంది బట్ హీరోయిన్కి అంత స్కోప్ అనేది లేదు, అది కూడా ఒక మైనస్గా చెప్పుకోవచ్చు। అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి అండ్ అలాగే మనకి బీజిఎం కూడా చాలా బాగుంది, గుణా సుబ్రహ్మణ్యం మనకి మ్యూజిక్ డైరెక్టర్, బీజిఎం కూడా చాలా బాగుంది। అండ్ అలాగే సైడ్ క్యారెక్టర్స్ చేసిన అనంత కానీ అండ్ అలాగే మౌనికా రెడ్డి కానీ, లేటెస్ట్గా సూర్య వెబ్ సిరీస్లో చేస్తున్నారు అప్పు క్యారెక్టర్ ఆమె కానీ అండ్ అన్నపూర్ణ కానీ సమీర్ కానీ సైడ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళందరి పర్ఫార్మెన్స్ చాలా ఇంట్రెస్ట్ చాలా బాగుంది। అండ్ అలాగే డైరెక్టర్ కూడా ఈ సెకండ్ ఫిల్మ్ అనమాట, అంతకుముందు రేస్ అని ఒక మూవీ చేశారు, డైరెక్టర్ కూడా మంచి స్క్రీన్ ప్లే రాసుకొని రీమేక్ మూవీ అయినా కూడా బాగా తీయటం జరిగింది। అండ్ అలాగే ఈ మూవీకి వచ్చేసి అశ్విన్ మన హీరో ఉన్నాడు కదా, అశ్విన్కి ఎక్కువ భాగం అనేది రావడం జరిగింది బట్ నేనేమో అనసూయకి కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది। ఫైనల్గా అయితే ఈ మూవీ మనకి ప్రజెంట్ ఐపీఎల్ లేదు అండ్ అలాగే కరోనా లాక్డౌన్ సిచ్యువేషన్ నైట్ కర్ఫ్యూలు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, అందరూ చూడొచ్చు। నేనైతే ఈ మూవీకి 2.5 రేటింగ్ ఇస్తాను, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఏంటి అనేది మీరు ఆహా ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మూవీ చేసి కింద కామెంట్స్లో చెప్పండి మీరైతే ఎంత రేటింగ్ ఇస్తారు ఏంటి అనేది। అండ్ అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి। అండ్ అలాగే ఐకార్డ్స్లో నేను అంతకుముందు మాస్టర్ మూవీ రివ్యూ చేశాను, క్రాక్ మూవీ రివ్యూ కూడా చేశాను, అవి కూడా చూడండి ఐకార్డ్స్లో ఇస్తాను। థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్ యూ।